గుంటూరు గారి మూవీ మహేష్ బబ్బర్ ఫ్యాన్స్ కి చాలా స్పెషల్ గా అయితే ఉండబోతుంది. చాలా ఏళ్ల తర్వాత స్టార్ డైరెక్టర్ తో యాక్ట్ చేయడమే మాత్రమే కాకుండా ఎప్పుడో వదిలేసిన సిగరెట్ ని మన్ని ఈ మూవీలో త్రివిక్రమ్ గారి కోసం తాగుతున్నారు. మనకి 2009 అతిథి మూవీలో మహేష్ బబ్బర్ సిగరెట్ తో కనిపించారు. దాని తర్వాత మనకి ఇంక ఏ మూవీలో కూడా మహేష్ బబ్బర్ది సిగరెట్ సీన్ ఉండదు. అలాంటిది మనం రీసెంట్ గా రిలీజ్ చేసిన గుంటూరు గారం పోస్టర్ చూసుకున్నట్టయితే ప్రతి దాంట్లోని బీడీ అయితే తాగుతున్నారు. దీన్ని బట్టి మూవీలో బీడీ షార్ట్స్ ఎక్కువనని మనకు తెలుస్తుంది. ఇన్ని ఏళ్ల తర్వాత రిపీట్ చేయడం మాత్రమే కాకుండా ఇంకొక సరికొత్త గెటప్ ను కూడా మహేష్ బబ్బర్ మన్ని గుంటూరు గారంలో రిపీట్ అయితే చేయబోతున్నారు. అదేంటంటే పోలీస్ గెటప్. మనకి 2014 తర్వాత మహేష్ బాబు గారు మనకి పోలీస్ ఆఫీసర్ కింద అయితే కనిపించలేదు. మనకి 2024 సంక్రాంతికి రానున్న గుంటూరు గారంలోనే మహేష్ బాబు గారు పోలీస్ ఆఫీసర్ కింద కనిపిస్తారని బజ్ బాగా నడుస్తుంది. మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే ది పోలీస్ ఆఫీసర్ స్టోరీ అనే రూమర్స్ అయితే వినిపించాయి. తర్వాత అవి ఏవి కాదనే కుట్టుపడేశారు. కాకపోతే మన రీసెంట్గా రిలీజ్ చేసిన గుంటూరు గారం పోస్టర్ చూసుకున్నట్టయితే మహేష్ బాబు గారు పోలీస్ వ్యాన్లో కూర్చుని బీడీ అయితే తాగుతున్నారు. దీన్ని బట్టి ఇది పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని ఇంకా గట్టిగా చెప్తున్నారు. మరి చూడాలి నిజంగా పోలీస్ ఆఫీసర్ స్టోరీయా కాదా అని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో అది వాళ్ళ అప్డేట్ అన్నమాట. జై హింద్.